తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా పెళ్లి పవిత్రం పట్టు ప్రశస్తం మీకోసం ప్రత్యేకం వేహింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన నాణ్యమైన స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా సకుటుంబంగా విచ్చేయండి ఉమాశంకర్ మల్టీమా జీవీఆర్ ప్లాజా పెద్ద వీధి తుని నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక ప్రెస్ క్లబ్ నందు దళిత ప్రజా చైతన్యం కమిటీ నియామకం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సతీష్ కుమార్ పాల్గొన్నారు నూతనంగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు అందజేసి అభినందించారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై అడుగడుగున దాడులు జరుగుతున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో నాయకుల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని కనుక యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు మన హక్కులు మనమే సాధించుకోవాలని మాతో కలిసి పనిచేయాలనుకున్న వాళ్లకు ఆయన స్వాగతం పలికారు అనంతరం వల్లూరు సత్యానందను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మర్రి పృథ్వరాజును జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా తాతపూడి బాబురావును పెద్దాపురం డివిజన్ అధ్యక్షుడిగా నియమించారు రాష్ట్ర కమిటీలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ రోజు నుంచి నియమకం ప్రకటించడం జరుగుతుంది. మా సంఘంలో యాక్టివ్గా పనిచేసినటువంటి మరి పృథ్వీరాజ్ డైనమిక్ ట్రేడర్ గతంలో డివిజన్ అధ్యక్షులుగా పనిచేయడం పెద్దాపురం డివిజన్ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. ఈ రోజు నుంచి తనని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతుంది. మీ యొక్క ఆశీర్వాదాలతో ప్రజా సంక్షేమాలు ప్రజల పట్ల ఎన్నో ఉద్యమాలు ప్రజా సంక్షేమంకై ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. ఇవన్నీ నచ్చి నేను కూడా మీతో భాగస్వామిని ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి ఎటువంటి కక్షలు కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అలాగే క్రైస్తవులకు వాళ్ళు పడుతున్న కష్ట నష్టాలని మేము భాగస్వాములుగా పనిచేస్తామని చెప్పేసి ఈ రోజు నుంచి యాక్టివ్గా పనిచేస్తానని మనతో పాటు ప్రయాణం చేయడానికి వస్తున్నటువంటి తాతపూడి బాబురావు గారిని పెద్దాపురం డివిజన్ అధ్యక్షుడిగా ఈరోజు జగ్గంపేటలో నాతో పనిచేసినటువంటి గతంలో నాతో వెన్నుముకగా పనిచేసినటువంటి సత్యానందం వల్లూరి జిల్లా అధ్యక్షులుగా కాకినాడ జిల్లా అధ్యక్షులుగా కొనసాగడం జరిగింది. అలాగే మరి పృథ్వీరాజ్ అనే వ్యక్తి కూడా తమ్ముడు డైనమిక్ లీడర్ పెద్దాపురం డివిజన్ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటు నూతన కమిటీగా పెద్దాపురం డివిజన్ అధ్యక్షుల బాధ్యతని తాతపూడి బాబురావు అనే యూత్ లీడర్కి అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి సత్యానందం వల్లూరిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మన తమ్ముడు పృథ్వీని కూడా కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కమిటీని దళితులు అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న పరిస్థితులు అనుభవిస్తున్న పరిస్థితులను దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా ఈ కమిటీలో రావడానికి ఆనందం వ్యక్తపరుస్తూ మీతో పాటు మేము కూడా పనిచేస్తామని చెప్పేసి కమిటీలో రావడం జరుగుతుంది. చాలా సంతోషకరం ఉంది. మేము చేసే ఉద్యమాలకి మాతో పాటు ఎనివెంట ఉండి ప్రతి ఒక్క యువత కూడా ఇక్కడ జరుగుతున్న ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దాడుల్ని చూసి మేము కూడా మీతో పాటు భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మాకు జరుగుతున్న అన్యాయం మాపై జరుగుతున్న దాడుల్ని కూడా మీతో పాటు గమనెత్తాలని చెప్పేసి తమ్ముళ్ళు కూడా మునుముందుకు రావడానికి మాతో పాటు కృషితో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి రావడం జరుగుతుంది. కావున మేము ఈ చేసే పోరాటంలో మాతో పాటు మీరు ప్రయాణం చేయాలనుకుంటే రండి, కలిసి పోరాడదాం, మన రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా పనిచేసి ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది.